నమస్తే అండి, నేను రజాక్. పుష్ప మూవీ నుంచి ఒక మెయిన్ సీన్ లీక్ అయిపోయినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్నటువంటి విషయం. ఒక సినిమా తీయడానికి ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, ఒక యాక్టర్ కష్టపడి నటిస్తాడు. అలాంటి సినిమాని రా ఫుటేజ్ని కొన్ని నిమిషాల పాటుది లేదా కొన్ని సెకండ్ల పాటు వీడియోలని మీ తొత్తర ఆనందం కోసం బయట పెట్టడం ఎంత మాత్రం సమంజసం అనే విషయాన్ని తెలుసుకోవాలా. వాళ్ళు ఎంతో కష్టపడి రాసి రెయింబాల్ షూటింగ్లు చేసి బయటికి తెచ్చేటటువంటి ఒక ప్రొడక్ట్, అది చివరాఖరికి వస్తుంది కదా, జనావాసాల్లోకి వచ్చింది కదా, సినిమా థియేటర్లోకి వచ్చింది కదా, మెయిన్ పెద్ద పెద్ద స్క్రీన్లలో చూడొచ్చు కదా, బిగ్ స్క్రీన్స్ లో చూడొచ్చు కదా. అప్పుడు వరకు కూడా షుగర్ ఆపకపోతే ఎలా? పుష్ప 2 నుంచి మెయిన్ సీన్ లీక్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు వార్త సోషల్ మీడియా వేదికగా చక్కలు కొట్టేస్తున్నాయి. కెమెరాలు ఎక్కడ పెడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. దర్శక నిర్మాతలు ఇదే అంటున్నారు, లీక్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చూసి ఎక్కడి నుంచి లీక్ చేస్తున్నారో తెలియట్లేదు. కానీ పెద్ద సినిమాలకు భారీగా గండి కొడుతున్నారు. తాజాగా మరోసారి పుష్ప 2 ఫోటో లీక్ అయింది, ఇది ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మరి దీనిపై టీం రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజుల్లో పెద్ద సినిమాలు చేయడం కాదు, చేసిన సినిమాలను విడుదలయ్యే వరకు కాపాడుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది. షూటింగ్ మొదలైన రోజు నుంచే లీక్లు పెడితే స్టార్ట్ అవుతుంది. తాజాగా పుష్ప 2 లీక్ షాక్ అయింది. పుష్ప 2 లీక్ అవడంతో ఒక్కసారిగా మూవీ టీమ్ అంతా కూడా షాక్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ మధ్య వైజాగ్ లో షూట్ జరిగినప్పుడు ఇదే పరిస్థితి, ఆ తర్వాత మారేడుమిల్లి షూట్ లో అప్పుడైతే ఏకంగా వీడియో లీక్ అయ్యాయి. ఈ మధ్య మళ్ళీ బ్రేక్స్ లేకుండా పుష్ప 2 షూటింగ్ గా జరుగుతుంది. అల్లు అర్జున్ ఉన్నా లేకపోయినా సుకుమార్ షూట్ మాత్రం ఆపట్లేదు. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలోనే పుష్ప 2 షూట్ జరుగుతుంది. అంతా బానే ఉంది, కానీ షూటింగ్ స్పాట్ నుంచి అల్లు అర్జున్ చీరలో ఉన్నటువంటి ఫోటో లీక్ అయింది. లీక్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచి అది ఇంటర్నెట్ ను ఒక ఊపు ఊపేస్తుంది. పుష్ప 2 ఇంటర్వెల్ సీన్ లో భాగంగా గంగమ్మ జాతర సీన్ షూట్ అయితే చేస్తున్నారు సుకుమార్. ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ చీరలో ఉంటారని తెలుస్తుంది. అదే ఇప్పుడు మెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని లీక్ చేసేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే, వాళ్ళు ఎన్నో కోట్లు పెట్టి ఖర్చు పెట్టి రేయింబ వాళ్ళు కష్టపడి సినిమాలు తీస్తూ ఉంటుంటే ఈ విధంగా లీకులు చేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకురావడం ఎంతవరకు సబబు అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో షార్ట్స్ ని కానివ్వండి, లేదంటే కనుక ఈ ఫోటోల్ని ఏదైతే లీక్ అవుతున్నటువంటి ఫోటోలు లుక్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళంత వరకు రిపోర్ట్స్ కొట్టండి. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి వాళ్ళు కంప్లైంట్ అయితే ఇస్తారు తప్పనిసరిగా. సో వాళ్ళు చెప్తారు ఏదైనా ఇక్కడ లీక్ అయితే కనుక పంపించమని. సో వాటన్నిటికీ వెంటనే మీరు రిపోర్ట్ చేయడం ద్వారా ఈ కట్టడి అయితే చేయొచ్చు అన్నమాట.